తారీఖు నాడు తెల్లవారుజామున మనకు ఒక సనత్ నగర్ బస్ స్టాప్ ఆపోజిట్ లో ఒక వ్యక్తి శవము కనిపించింది. ఆ శవము ఎవరిది అనేది ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది వల్లభు శ్రీనివాసరావు, ఆయనది నేటివ్ ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ అని తెలిసింది. అయితే అక్కడ ఆయన 10 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. ఆయన ఈ మధ్యన ఆయన అంతకుముందు లెక్చరర్గా నారాయణ కాలేజ్లో పనిచేయడం జరిగింది. ఈ మధ్యన టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన యాక్టివిటీస్ కొనసాగిస్తుందని తెలిసింది. అదేవిధంగా ఆయన సేవా కార్యక్రమాలు, తర్వాత ఆయన బేసిక్ అక్యుపేషన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ బిజినెస్ అయింది. ఎంబీబీఎస్ ఇంజనీర్స్ అట్లా ఇప్పించడం ఆయన డ్యూటీ. అయితే ఈయన ఇంగయ్య నగర్ ఎస్ఆర్ నగర్లో ఉంటున్నాడు. అయితే ఆయన 16వ తారీఖున తెల్లవారుజామున విపరీతమైన దెబ్బలతో చనిపోయి ఉన్నాడు శివనై. దాన్ని చూడగానే అది మటరాలు కనబడుతుంది. అయితే వాళ్ళకు సంబంధించిన రక్త బంధువులు వచ్చి, వాళ్ళ సిస్టర్ నాగమ్మని వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి ఈ యొక్క హత్య ఎలా జరిగి ఉండవచ్చు అని చెప్పేసి సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా, తర్వాత సెల్ ఫోన్స్ ద్వారా దీన్ని వెరిఫై చేసి నేరస్తులను ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో మొదటగా హరుణ్ బేగ్ ఇతను శ్రీరామ్నగర్ కాలనీలో ఉంటాడు, ఇసుగూడ గోరబండ ఏరియాలో ఉంటుంది. ఇతడు ఇక్కడ డిఎన్ఎం కాలనీలో ఇతని ఒక చిట్ ఫండ్స్ ఆఫీస్ ఉంటుంది. తర్వాత ఇతడు కూడా